విసిల ఐక్యత రాజ్యాధికారం లక్ష్యంగా ఉత్తరాంధ్ర పర్యటన సీనియర్ బీజేపీ నాయకులు దుర్గాశ్రీరాము ఆధ్వర్యంలో విస్తృత సమావేశం నమస్తే వెల్కమ్ టు 96 మీడియా విశాఖపట్నం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో నగరాల కుల పెద్దలతో బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు రొంగలి గోపి శ్రీనివాస్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాది ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఓబీసీ కులాల్లోని విద్యావంతులైన ప్రతి ఒక్కరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో అధికార ప్రభుత్వం బీసీలను విభజించి పరిపాలన చేస్తుందని ఇటువంటి తరుణంలో పీసీ కులాలన్నింటినీ సంఘటితం చేసి బీసీలు రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు బీసీ విద్యావంతులందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు విశాఖపట్నం పార్లమెంట్ ఓబీసీ పరిధిలో మధురవాడ మండలంలో ఈరోజు కులసంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు రొంగలి గోపి శ్రీనివాస్ గారు విచ్చేయడం జరిగింది ఈరోజున ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈరోజుని విశాఖ జిల్లా పర్యటన చేయడం జరుగుతుంది విశాఖ నగరంలో పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాబోయే కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికల రీత్యా మరియు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల బీసీలను సంఘటితం చేయాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రెండు కుటుంబ పార్టీలు బీసీలను ముక్కలు చేసి బీసీలను విభజించి పాలన చేస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఏకం చేసి వారిని జాగృతం చేసి బీసీల ఐక్యతతో ఈ రాష్ట్రంలోని రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం ఈ సందర్భంగా రాబోయే కాలంలో ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం ఈ ప్రాంతంలో ఉండేటువంటి బీసీ సమాజంలో ఉండేటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వాళ్ళు ఎన్రోల్ అవ్వాలి ఏదైతే 7వ తేదీన నవంబర్ 7వ తేదీన చివరి తేదీ ఆ తేదీ నాటికి బీసీ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే బీసీ అనే కాదు ఈ ప్రాంతంలో ఉండేటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా జాగృతం చేయడానికి ఎవరి పని వారు చేసుకునే విధంగా ఈరోజుని ఆ యొక్క కుల పెద్దల్ని బీసీ సమాజంలో బీసీలకు సేవలు అందించేటువంటి వ్యక్తుల్ని మేము కలుస్తున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎన్రోల్ చేసుకోవాలి ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి దాంట్లో భాగంగా ప్రజాస్వామ్యానికి ఇచ్చినటువంటి అవకాశం ఓటు వేసేటువంటి అవకాశాన్ని గ్రాడ్యుయేట్స్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా తీసుకునే విధంగా ఎన్రోల్ చేయించడం కోసం జాగృతం చేయడం కోసం మా ఓబీసీ మార్చ్ నుంచి రాష్ట్ర నాయకులు పర్యటన చేస్తున్నారు జిల్లా ఇన్ఛార్జిగా కొండల సాయికుమార్ గారు అలాగే ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాలకి నా 6 జిల్లాలకి ఇన్ఛార్జిగా ఉండేటువంటి శ్రీనివాసరాజు గారు అలాగే విశాఖపట్నానికి చెందినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు గారు పల్లి శ్రీనివాస గారు అలాగే ఈ రాష్ట్రానికి కోశాధికారిగా ఉండేటువంటి శ్రీనివాసరావు కంటిభక్తి శ్రీనివాసరావు గారు వీరందరూ కూడా ఉత్తరాంధ్రలో పర్యటనలు చేస్తున్నారు చేసి అందరిని కూడా జాగృతం చేస్తున్నారు ఈ సందర్భంగా రాముగారి ఇంట్లో మేము కలుసుకోవడం ఏదైతే ఎన్నికలకి సమయం ఉంది కానీ ఎన్రోల్ చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరికి మనం కల్పించాలి సమాజంలో మనం చేస్తున్నటువంటి సేవల్లో భాగంగా ఇది కూడా ఒక సేవగా భావించి ఎన్రోల్ చేసుకునేటువంటి గ్రాడ్యుయేట్కి ఎన్రోల్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా జాగృతం చేసే విధంగా కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి అన్ని కులాలకి పిలుపునిస్తూ కుల పెద్దలను అందరినీ కూడా కలవడం జరుగుతుంది బీజేపీ సీనియర్ నాయకులు దుర్గాశ్రీరాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాస్ నాయుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయికుమార్ యాదవ్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రాజు రాష్ట్ర కోశాధికారి కంటుభుక్త శ్రీనివాసరావు ఓబీసీ పార్లమెంట్ అధ్యక్షులు పోతిన పైడిరాజు ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు పోతిన ప్రసాద్ పిల్ల హిమాలయ కోట్నూరు వాసు దుర్గాశి
హరీష్ తదితరులు పాల్గొన్నారు.